గైస్ ఇదే నేను నైట్ స్టే చేసిన రూమ్. రూమ్ వచ్చేసి అరౌండ్ 1200 రూపీస్ పడింది. టీవీ అండ్ ఏసీ ఇచ్చారు. నేను నైట్ చాలాసార్లు కరెంట్ తీసేశారు. ఇన్వర్టర్ కూడా ఆన్ అవ్వలే. సో ఇదిగోండి బాత్రూమ్ అండ్ విండో వ్యూ. సో పర్లేదు 1200 రూపీస్కి. సో రూమ్ అయితే ఇలా ఉంది. ఓకే గైస్ స్టార్ట్ అయ్యాం. టైం 10 అయింది. వెళ్ళగలం లేదో చూడాలి. టైం వచ్చేసి 10 అయితే అయింది కరెక్ట్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. మస్తుగా నిద్రపోయాం. మొన్న నైట్ నిద్ర లేదు కదా, మార్నింగ్ వరకు నిద్రపోయాం. స్టే చేస్తున్న హోటల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇచ్చారు. అక్కడ పార్కింగ్ గాస్. ఈరోజు మనం జర్నీలో కవర్ చేయవలసింది బెలగాం చేరుకోవాలి. సో ఇక్కడ నుంచి బెలగాం వచ్చేసి 407 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్ 410 కిలోమీటర్స్ వస్తుంది. సో ఏ టైం చేరుకుంటామో అర్థం కావట్లేదు. పర్టికులర్గా బెలగామే ఎందుకు పెట్టుకున్నామో అనేది కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు మాతో పాటు కల్నరీ కోర్స్ మేము చేసాం గోవాలో. సో మేమందరం కలిసి చేసాం. వాళ్ళు బెలగాం అనేది మాకు బెలగాం ఇన్వైట్ చేశారు. సో బెలగాం వెళ్ళి అక్కడ 2-3 డేస్ ఉండి అక్కడి నుంచి అలా గోవా వెళ్ళిపోతామని ప్లాన్ వేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు, ఆల్మోస్ట్ 10:15 అయిపోయింది. సో చూడాలి ముందుకు ఎక్కడైనా మంచి రెస్టారెంట్స్ కొన్ని దొరికితే చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి దగ్గర లోకల్లో అయితే నేను నైట్ తిరిగాము. ఇక్కడ ఇటువంటి రెస్టారెంట్స్ ఏం లేవు. మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ కింద అయితే రెస్టారెంట్ అయితే ఉంది, కానీ అక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్ లేవంట. ఆఫ్టర్ 11:30 అక్కడ లంచ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. లంచ్ డిన్నర్ అయితే అవైలబుల్లో ఉంటుంది, కానీ టిఫిన్స్ అయితే అవైలబుల్లో లేవన్నారు. సో అందుకని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. సో నేను నైట్ అయితే డిన్నర్ అక్కడే తీసుకున్నాను. బిర్యానీ అయితే తీసుకున్నాను, 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆపలాపలుగా ఉందని చెప్పేసి 220 రూపీస్ ఈచ్ బిర్యానీ. సో ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే 3 మెంబర్స్ తిన్నా ఫస్ట్. 1 బిర్యానీ అయితే అలా అట్లా వేస్ట్ అయిపోయింది. అది అలా కొంచెం ముందుకు వెళ్ళి జంక్షన్లో కబాబ్స్ అయితే అమ్మారు, చికెన్ కబాబ్స్. కబాబ్ స్టిక్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. 7-8 పీసెస్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద పీసెస్. స్పైసీగా ఎక్సలెంట్ ఉంది బిర్యానీ కూడా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ ఫుడ్ వచ్చేసరి క్వాంటిటీ వచ్చేసరి చాలా హెవీ అయిపోయింది. పీసెస్ క్వాంటిటీ వచ్చేసరి చాలా పెద్దది. గైస్ స్పీడ్ బ్రేకర్స్కి అయితే దండం, అసలు దండం పెట్టేయాలి స్పీడ్ బ్రేకర్స్కి. అట్లీస్ట్ 200 మీటర్స్ కూడా వెళ్ళినట్టు ఒక స్పీడ్ బ్రేకర్ తగులుతుంది. ఇట్లా అయితే ఏ టైం చేరుకుంటామో కూడా భయం వేసేస్తుంది. అసలు ఎండ అయితే మాత్రం చెప్పవసరం లేదు, మాటల్లో చెప్పలేనట్టు తగులుతుంది ఎండ. జాకెట్లో అయితే రైడింగ్ జాకెట్లో అస్సలు మొత్తం లోపల టీషర్ట్ కూడా తడిచిపోయింది. ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసి 30-40 మినిట్స్ అవుతుంది. అస్సలు అయితే జాకెట్లో అయితే ఉండలేకపోతున్నాం. ఇంకా ఈరోజు టిఫిన్స్ అయితే స్కిప్ చేసినట్లే. టైం 11:15 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా డైరెక్ట్గా లంచ్కే ఆగాలి అక్కడ. ఈ రోడ్ చూస్తుంటే లంచ్ అయినా దొరుకుద్దో లేదో కూడా కనిపించట్లేదు. ఇక్కడికి 20 కిలోమీటర్స్ అయినది ఇప్పటి వరకు వచ్చాం. 15-20 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఒక టిఫిన్ షాప్ కూడా కనిపించట్లేదు. వీళ్ళు ఎక్కడ టిఫిన్ చేస్తారో కూడా తెలియదు. మనం స్టే చేసిన హోటల్కి రైట్ సైడ్ వెళ్తే ఉంటాయనుకుంటా, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉంటాయనుకుంటా. మనం డైరెక్ట్గా రైట్ సైడ్ అయితే వచ్చేసాం. సో సిటీ అవుట్స్కట్స్ నుంచి అలా బయటకు వచ్చేసాం. ఇదంతా అవుట్స్కట్స్లోనే ఉంది. అసలు నరకం చూస్తున్నాం ఈ రోడ్స్లో మాత్రం నిజంగా. ఈ 400 కిలోమీటర్స్ డెస్టినేషన్ పెట్టుకొని మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే సరిపోయింది. మనం 8:30 వరకు లేయాలి. ఐ మీన్ నేను హోమ్సీ మా ఇద్దరం కూడా 8:30 అలా లేచాం. సో అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసేసరికి 10:15 అయిపోయింది. సో నేనైతే ఏవో హైవేస్ కూడా ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశాను, అలా 7:30 అయ్యేసరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అసలు ఎలా ఉంటాయి అనుకోలే రోడ్లు, ఎలా ఉంటాయని అంటే మార్నింగ్ 6:00 బయలుదేరదు. చైన్ లూప్ కొడదాం అనుకున్నాను నేను. చైన్ అయితే సౌండ్ వచ్చేస్తుంది. ముందుకు ఎక్కడైనా చూసి చైన్కి లూప్ అయితే కొట్టేయాలి. సో కొంచెం మాకు కూడా రెస్ట్లా ఉంటుంది. ఆల్రెడీ 12:30 అయిపోయింది. సో కొంచెం ఎండ అయితే చాలా దారుణంగా కనిపిస్తుంది. సో కొంచెం ముందుకు ఎక్కడైనా చెట్టు కింద ఆగి చైన్ అయితే లూప్ చేసుకోవాలి. కొంచెం మేము కూడా రిలాక్స్ అవ్వాలి, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం ఇద్దరం. గాయస్ ఇక్కడ ఆల్మోస్ట్ 30 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాం. బాడీ అయితే చాలా రిలాక్స్ అయ్యింది. జాకెట్ తీసి నా టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. దారిలో వచ్చేటప్పుడు చిన్న పాన్ షాప్లో అనేది కనిపించింది. వాటర్ బాటిల్స్ ఒక 2 ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్స్ అయితే దొరికాయి. అవి కూడా ఏదో బ్రాండ్లో ఏ కంపెనీలో కూడా తెలియతాయి. ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. సో ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ తినేసి వాటర్ అయితే తాగాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే
ఇదే ఇంకా లంచ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్ లంచ్ చేసేవలసిన టైం ఇది ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఇంకా జస్ట్ స్నాక్స్ తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసేయాల్సిన టైంకి జస్ట్ ఇంకా బిస్కెట్స్ తిన్నాం లంచ్ ఇంక ఎప్పుడు చేస్తామో కూడా తెలియదు ముందు ఎక్కడ చూస్తున్నా కూడా ఎక్కడ కనిపిస్తుంది అనేసి కూడా లేదు పదండి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోతుంది సో మొత్తం అన్ని ఊర్లే చిన్న చిన్న పల్లెటూర్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 పల్లెటూర్లు దాటుంటాం ఏం లేవు ఒక రెస్టారెంట్ లేదు ఏం లేదు ఎక్కడో చిన్నది కనిపించింది అది కూడా ఎలా ఉందని అంటే అసలు మాటల్లో కూడా చెప్పలేము అక్కడ ఆగి మీకు ఇంకా ప్లేస్ చూపించాల్సింది చాలా దారుణంగా ఉంది ఆ రెస్టారెంట్ కూడా రెస్టారెంట్ కాదు అది చిన్న బడ్డీ కొట్టు అనుకోవటం అది కూడా తిని లంచ్ అయినా కొంచెం మనస్ఫూర్తిగా తింటే కొన్ని బాగుంది నాకు తెలిసి ఇది వేరే వే ఉంటుంది అనుకుంటా ఈ వే అయితే కాదు అనిపిస్తుంది ఎందుకంటే డెఫినెట్గా ఏదో ఒక వే అయితే ఉంటుంది బట్ ఈ వే కాదు మనం ఎక్కడైనా దారైనా తప్పుకుంటాం గూగుల్ మ్యాప్ అయినా మనకు తప్పుకుంటుంది నెట్వర్క్ కూడా సరిగ్గా లేదు ఆల్రెడీ ఆఫ్లైన్ సిగ్నల్ ఉంటుంది నిన్నట్లనే సిగ్నల్ ఉంటుంది ఏమో ఉంటుందని చెప్పేసి ఆఫ్లైన్ మ్యాప్ కూడా డౌన్లోడ్ చేయలేదు అలా ఆన్లైన్ పెట్టుకుని వచ్చేసాం సో సిగ్నల్ అయితే లేదు అస్సలు ఏం లేదు సిగ్నల్ ఇక్కడ ఎక్కడో అక్కడక్కడ వస్తుంది అది కూడా 1 పాయింట్ వస్తుంది జియో ఎయిర్టెల్ రెండు అట్లనే ఉన్నాయి ఇక్కడ అస్సలు కనీసం కొన్ని ఏటీఎం కొన్ని ఎక్కడైనా కొన్ని ఐ మీన్ మా చేతిలో ఉన్న ఎంత ఉండేది 50 రూపీస్ 80 రూపీస్ ఎంత ఉండేది అది కూడా బిస్కెట్ ప్యాకెట్ దగ్గర వాటర్ బాటిల్ దగ్గర అయిపోయి సో ఇంకా ఇంకేది కొందామని చూసినా ఎక్కడ కొన్ని ఏదైనా ఇంకా వాటర్ బాటిల్ కావాలని చూసినా ఇక్కడ ఫోన్పేస్ లేవు ఫోన్పేస్ తీసుకోవట్లేదు ఏటీఎంస్ కూడా కొన్ని విత్డ్రా చేద్దామని చెప్తే ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం నిజంగా చెప్పాలంటే రోడ్ సైడ్ ఒక ఏటీఎం కూడా కనిపించట్లేదు మళ్ళీ ఊళ్ళోకి ఆ లోపలికి వెళ్తే ఉంటుందేమో కానీ అయితే బయట అయితే ఏ ఏటీఎం కూడా లేదు అసలు పెట్రోల్ లేకపోతే పెట్రోల్కి కూడా డబ్బులు లేవనిపిస్తుంది ఈ టైంలో టైం 2:30 అయింది అసలు ఎంటీ స్టమక్ పెయిన్ అయితే నాకు ఫుల్గా ఉంది అసలు ఈ రూట్లో అక్కడ ఏటీఎంసే దొరకలే ఇదిగోండి జస్ట్ ఇప్పుడే ఇక్కడే ఏటీఎంలో గ్యాస్ అయితే విత్డ్రా చేశాను ఒకటే బ్యాటరీ కూడా అయిపోయింది సో బ్యాటరీ తీసేసి బ్యాటరీ చేంజ్ చేసి ఇక్కడ గ్యాస్ విత్డ్రా చేసి బయలుదేరుతున్నాం ఇంకా ఫుడ్ తినలేదు కొంచెం టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఫుల్గా ఉంది సో ఇది కొంచెం దాటాక సైడ్కి ఎక్కడైనా రెస్టారెంట్ కానీ ఏదైనా కనిపిస్తే ఫోన్ చేయాలి వెళ్ళి టైం 3 దాటేసింది అసలు పిచ్చిగా ఉంది ఆకలి ఫుల్ అయితే ఆకలే ఉంది ఎక్కడ దొరుకుద్దని చూస్తున్నాను సో గైస్ ఇక్కడ ఒక డాబా ఉంది ఈ డాబాకు వెళ్ళకపోదాం కొంచెం ఇక్కడ తిందామా గాయస్ ఈ డాబాలో తినేద్దాం ఇంకా చేసేది ఏం లేదు తర్వాత చేతిలో క్యాష్ ఉంది ఇక్కడ ఫోన్పే అవ్వదు పక్కాగా సో మరి ఎలాగో క్యాష్ ఉంది కదా ఇది తినేద్దాం డాబా నేను భారత్ డాబా అంటా ఇక్కడ ఫోన్ చేసేసి ఇంకా చూద్దాం గాయస్ బిర్యానీ కర్ణాటకలో బిర్యానీ చూసారా దావా బిర్యానీ బిర్యానీ చిల్లీస్ నేను ఒరిజినల్ కో ఫుల్గా అయిపోయింది కడుపు ఇక్కడ నేషనల్ లీడర్స్ మొత్తం అందరికి ఫొటోస్ ఉన్నాయి చనిపోయిన వాళ్ళకి అందరికీ దండలు వేస్తున్నాయి ఫ్రీడమ్ ఫైటర్స్కి పొలిటికల్ లీడర్స్ కొంతమంది హీరోస్ కూడా ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ అదేనండి అక్కడ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఫోటో కూడా ఉంది సో గాయస్ తినేసాం 3:45 అవుతుంది 20-30 మినిట్స్లో తినేసాం ఇంకా రెస్ట్ కూడా తీసుకోలే బయలుదేరిపోతున్నాం రోడ్స్ కొంచెం బాగుంటాయి వేగంగా చేరుకోవాలి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది గాయస్ ఇక్కడ బిర్యానీ ఆర్డర్ పెట్టాం ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టాం చాలు బిల్ వచ్చేసి 2:35 రూపీస్ అయింది ఒక బిర్యానీ 2 కోక్ బాటిల్స్ అండ్ 1 వాటర్ బాటిల్ అన్నీ కలిపి 2:35 రూపీస్ చాలా బాగుంది బిర్యానీ అంటే డిఫరెంట్ బిర్యానీ అంటే మన దమ్ బిర్యానీ ఇలా లేదు చికెన్ పులావ్ ఎలా ఉంది ఎలాగో ఒకలా మేనేజ్ చేసుకుని వచ్చాం నాకు కన్నడ రాదు అతనికి తెలుగు రాదు తెలుగు కాదు హిందీ కూడా రాదు అతనికి నాకేమో కన్నడ వచ్చావదు మొత్తం అంతా అంకుల భాష చేతే ఎలా 1, 2, 3 అట్లానే మేనేజ్ చేసుకొని తినేసి వచ్చాం ఇక్కడ మేజర్ల కంటే మైనర్ల దగ్గర ఎక్కువ బైక్ చూస్తున్నాను నేను ఇక్కడికి తిప్పు కొడితే 18 సంవత్సరాలు ఉండవు బైక్ పైన పడుతున్నారు డాబా దగ్గర చూశాను ఎవడో 8, 9, 8 సంవత్సరాలు ఉంటుంది ఆడక్కడ బైక్ స్టాండ్ తీసేసి బైక్ నడిపేస్తున్నాడు అక్కడ బెల్గాం 161 కిలోమీటర్స్ చీమలు దూరు పోతున్నాయి హెల్మెట్లు చీమలలకు వచ్చే తెలియట్లేదు 2 చీమలు చూసా ఇది ఇప్పుడు ఎక్కడైనా ఖర్చు అయింది అనుకో అది రుద్దుకుండేసరికి సరిపోతుంది ఇంకా మనకి అట్లీస్ట్ ఊరికి 15 కిలోమీటర్స్ గ్యాప్ వస్తుంది ఇక 15 కిలోమీటర్స్ కూడా చెప్పలేని అనుభూతి 15 కిలోమీటర్స్లో కూడా స్ట్రైట్ హైవేస్ విత్ 2 కిలోమీటర్స్ విజిబిలిటీ యాక్చువల్గా హుబ్లీయే వెళ్దాం అనుకున్నాం బెల్గాం ఇక్కడ నుంచి 144 కిలోమీటర్స్ హుబ్లీ 130 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సో మనం బెల్గామే పోదాం
నేటికి హుబ్లీకి బెల్గాంకి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపించింది. వేరే వే ఉండుంటుంది, ఆ జర్నీ తక్కువ. ఆ 6 అవర్స్ చూపించింది బెల్గాం, 9 అండ్ హాఫ్ అవర్స్ చూపించింది అక్కడ నుంచి. సో అందుకనే మనం బెల్గాం హుబ్లీ చూస్ చేసుకున్నాం. బట్ అనవసరంగా ఎక్స్ట్రా 100 కిలోమీటర్స్ కోసం నైట్ స్టే 1000 రూపీస్ రూము ఫుడ్ అన్నీ వేస్ట్ అవుతాయి ఒకటే మొత్తం. సో ఎందుకు ఇప్పుడు అంతా అని చెప్పేసి పోతే పోనీ ఇంకా 2 అవర్స్ 1 అండ్ హాఫ్ అవర్ కష్టపడితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బెల్గాం ఫిక్స్ అయిపోయాం. మనకి రైట్ లెఫ్ట్ ఫుల్గా ఏదో రివర్తో ఫుల్ అయి ఉంది. రివర్ మధ్యలో కొబ్బరి చెట్లు ఏదో నాకు తెలిసి ఉంచేసి ఉంటుంది ఈ ఏరియాని. ఈ ఆపోజిట్ వెహికల్స్ వలన సరి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. వ్యూస్ పైన బాబాయ్ డ్రోన్ ఉంటే ఎగరేసే వాళ్ళం. డ్రోన్ ఏది మనకి ఏ ఎక్కువ ఈ ఊరినే వచ్చేసి ఏదో చదివా మీతో వస్తే బాలక్కోట సంథింగ్ బాలక్కోట అనుకుంటాను. ఇది కొంచెం అఫీషియల్గా ఉంది. రోడ్స్ కూడా ఏటీఎమ్స్ పెట్రోల్ బంక్స్ ఇప్పటి వరకు వచ్చి క్రాస్ అయిన అన్ని టౌన్స్లో అంటే ఇది మాత్రం బాగుంది. ఇది ఇక్కడ ఇది ఏనదో కూడా తెలియదు. చాలా పెద్దదిగా ఉంది, చిలుకా లేక్లా ఉంది. సేమ్ అండి, చిలుకా లేక్లా ఉంది ఇది. అక్కడ కన్నడలో ఏదో రాస్తుంది బట్ ఏం అర్థం కావాలి. కొంచెం టైం తీసుకొని చదివితే ఏమో అర్థం అవుతుందో లేదో కానీ. సరే హాస్ కార్ట్ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పడమో చూడటమే తప్ప ఇప్పటి వరకు వినలే. సారీ ఇప్పటి వరకు చూడలే, చాలా రేరుగా చూడటం. ఇలాంటిది మన వైపు ఉంటే అది పెద్ద టూరిజం స్పాట్ అయిపోద్ది. ఇక్కడ అసలు మినిమం ఒక పర్సన్ కూడా ఆగి చూడట్లే, వీళ్ళకి ఇది అలవాటు. హుబ్లీ 118 కిలోమీటర్స్ అండ్ బెల్గాం 129 కిలోమీటర్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హుబ్లీ చేరొచ్చు. సో హుబ్లీ పోతే హుబ్లీ నుంచి బెల్గాం 98 కిలోమీటర్స్ వస్తుంది దగ్గర. ఇంకా స్ట్రైట్గా పోతే బెల్గాం 135 అరౌండ్ ఎంత చూపిస్తుంది ఇక్కడ. సో హుబ్లీకి మన రూమ్ దగ్గర నుంచి మనం స్టే చేసాం కదా రూమ్, ఆ రూమ్ దగ్గర నుంచి హుబ్లీకి వేరే వే ఉంది. ఈ వే అయితే కాదు, ఎందుకంటే అక్కడ నుంచి మనకి 220 కిలోమీటర్స్ 260 or 270 కిలోమీటర్స్ అయితే చూపించింది. అది కూడా 6 అవర్స్లో చూపించింది. ఇదే వే అయితే కష్టం అవుద్ది కదా. లంచ్ బ్రేక్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. 1 అవర్లో 56 కిలోమీటర్స్ వచ్చాం అంతే. ఎట్లా 56 కిలోమీటర్స్ ఎట్లా వస్తే చాలు సరిపోద్ది. ఈజీగా ఇంకా 2-2.5 అవర్స్లో మనం చేరుకోవచ్చు డెస్టినేషన్ని. నాకు అనిపిస్తుంది అరౌండ్ 8 అవుద్ది మనం బెల్గాం చేరుకునేసరికి. రోడ్స్ ఎట్లానే ఉంటాయి ఇక్కడ, రోడ్స్ కానీ బాగాలేకపోతే ఇంకా చేసేది ఏం లేదు. 6:30 తర్వాత ఇంకా చీకటి అయిపోద్ది. సో అది మెయిన్ ప్రాబ్లం, మన టాస్క్ వచ్చేసి అదే మెయిన్. ఆ హెడ్ ల్యాంప్ రిఫ్లెక్ట్ అయిపోద్ది వైబర్ పైన. వైబర్ తీస్తే మొత్తం చుట్టూ చెట్లే కాబట్టి అట్లీస్ట్ పురుగు తప్పసరే ఉంటాయి. సో అది అప్పటే మనం చూసుకోవాలి. తన కాళ్ళు ఆగేస్తుందంట, కాళ్ళు పెట్టేస్తుంది సైడ్ కాపాలి. ఇదంతా ట్రాఫిక్గా ఉంది. దిగా ఓకే, చిల్ అయిపోయాడు కొంచెం వేసాడు అందులో వాటర్ కాక్ అయితే తెచ్చుకున్నాడు. మీ వల్ల ఎక్స్ట్రా టైం పట్టింది ఈరోజు, నువ్వే అక్కడ మ్యాప్ చూడలే, లేదంటే ఇంకా 40 మినిట్స్ ముందే చేరిపోదు. అన్నీ కొంచెం సర్దుకున్నాయి. సో ఇంకా 6కి బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ నలిగిపోతుంది మొత్తం ఒళ్ళంతా. యాక్షన్ కెమెరా, ఆస్మో కెమెరా బ్యాటరీ కూడా ఇంకా ఒకటే ఉంది. యాక్చువల్గా నేను 4 బ్యాటరీస్ క్యారీ చేస్తున్నా, వాడు ఇచ్చిన బ్యాటరీ ఒకటి, ఇంకా ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 బ్యాటరీస్ ఆల్రెడీ డెడ్ అయిపోయి ఒక బ్యాటరీ పెట్టేశాను నేను దీంట్లో, అది కూడా ఇంకా 40% మాత్రమే ఉంది. ఇంకో బ్యాటరీ ఉంది అంతే, చూడాలి ఎంతవరకు వస్తుంది. ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను బట్ స్లోగా ఎక్కుతుంది ఛార్జింగ్. మొబైల్కి అయితే ఇంకా ఎక్కువ 1 అవర్లో పెడితే 13% ఎక్కింది 1 అవర్కి. మనం 5 మినిట్స్ ఎంత కష్టపడి కవర్ చేస్తున్నాం, ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే 5 మినిట్స్ కవర్ చేస్తుందంటే అక్కడ అయిపోతుంది. యావరేజ్ స్పీడ్ 40-45 పడిపోతుంది ఇంకా. సో ఇదే స్పీడ్ బ్రేకర్లతో వచ్చిన సమస్య. నాకు తెలిసి ఇంకా 1 అవర్ 1 అండ్ హాఫ్ 1 అవర్ 1 అవర్ మినిట్స్ ఇంకా లైట్ అయిన కాల్ అయిపోతుంది.
అక్కడ నుంచి చూద్దాం నడకం అట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఇంకా 19 కిలోమీటర్స్లో లెఫ్ట్ టర్న్ ఉంది, అక్కడ వరకు వే ఇట్లానే ఉంటుంది. ఇంకా లారీలు వెనక అట్లా బస్సులు వెనక అట్లా పరిగెట్టమే, అక్కడ నుంచి ఇంకా అట్లా మారుద్దు. గాయస్ ఇంకా 300 మీటర్స్ మాత్రమే. ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, జస్ట్ 1 టోల్గేట్ మాత్రమే క్రాస్ అయ్యాం. ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ 240 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం ట్రావెల్ చేసాం, జస్ట్ 1 టోల్గేట్ మాత్రమే క్రాస్ అయ్యాం. అసలు 0 టోల్స్ వీళ్ళకి, 1 టోల్గేట్ కూడా క్రాస్ చేసేస్తే కరెక్ట్వేనా ఇది? యా, ఇంకా 99 కిలోమీటర్స్ సేమ్ రూట్ వితౌట్ ఎనీ డైవర్షన్స్, అంటే ఆల్మోస్ట్ బెలగాం వెళ్ళిపోయినట్లే. ఇంకా ఈ రూట్తో బెలగాం 107 కిలోమీటర్స్, నాకు 104 చూపిస్తుంది. ఇట్లా ఉంటే ఒక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటారా? 2 అవర్స్ పెట్టుద్ది అట్లీస్ట్, పైగట్టయింది కదా 6:30, 7:30 వెళ్ళిపోవచ్చు అనుకుంటా. చూడాలి ఇంకా బ్రేక్స్ అంతా ఉంటాయి కదా, అట్లీస్ట్ 1 బ్రేక్ అయినా అవసరం. ఇంకా కదా సెల్ అయితే నాకు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఫుల్ గేర్లో ఉన్నా. ఒక థర్మల్లో అయినా అయితే వేయలేదు, కానీ నార్మల్ ఫోల్డ్కి చాలు. లెవెల్ 2 జాకెట్ అండ్ లోపల టీషర్ట్ ఉంది, గ్లౌస్ ఉన్నాయి, అయినా చదవేస్తుంది. ఇంకా అప్పుడే ఇంకా నైట్కి ఏసీ రూమ్ బంద్ అవసరం లేదు, ఎయిర్ కండిషనర్ ఏం అవసరం లేదు. ఫ్యాన్ ప్లాన్ ఉంటే చాలు, ఆల్రెడీ బయట అవుతున్నాం, కొంచెం తినేసి పడుకోవటం నైట్. నో ప్లాన్ ఉంటే ఎడిట్ కూడా చేయలేనేమో. ఈరోజు సాలాపూర్ రైట్ 3 కిలోమీటర్స్ యారగట్టి అంట స్ట్రైట్. అరే బాబు ఇక్కడ వర్షం పడింది, జస్ట్ ఇప్పుడే పడిచినట్లు ఉన్నాయి రోడ్స్. ఫ్యూ మినిట్స్ బ్యాక్ వరకు వర్షం పడి ఉంటుంది ఇక్కడ. నిన్న అక్కడి నుంచి చూస్తే కనిపించే క్లౌడ్స్ ఇక్కడే అనుకుంటా, చాలా దగ్గరికి కనిపించాం మనకు. అక్కడ వర్షం దొరకకుండా ఉంటే చాలు, మొత్తం చుట్టూ వైపులో ఓపెన్ ఫీల్డ్స్, పంటలు కూడా ఏం లేవు ప్రస్తుతానికి. అంటే ఎవరు పంటలేసి ఉంటారు, లేకుంటే ఫుల్గా పంటలు అన్నీ నిండిపోయి ఉంటాయి. బండి ఆగి ఫోటో దిగుదాం అనుకున్నా, రోడ్స్ చాలా నచ్చాయి నాకు. బట్ దంచుతుంది అటు వర్షం చూడండి, అటువైపు పడుతుంది, నాకు ఇక్కడ భయం వేస్తుంది. దగ్గరలో ఒక షెల్టర్ కూడా కనిపించట్లేదు నాకు తెలుసా, సీరియస్లీ. వర్షం స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కడ స్టే చేయడానికి ఏం కనిపించట్లేదు. ఇంకా బాబు అప్పుడే పురుగు పెట్టేస్తున్నాయి కళ్ళకి, వైజాగ్ వేస్తుంటే ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్న వెహికల్స్ మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది. నాకేం కనిపించట్లేదు, అంచనానే తోలుకుంటున్నా. అసలు ఇది గోప్రో కదా, ఇందులో అయితే బాగానే కనిపిస్తుంది. అది ఆటో బయటనే ఆటో అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, బట్ నాకైతే అట్లా అవ్వదు. ఎక్కువ అవ్వకుండా ఉంటే చాలు తింటున్నారు. ఇటువైపు లేదు, నా గ్లౌస్ ఆల్రెడీ కొంచెం వెట్టగా అయిపోయాయి. ఇంకెక్కడ 80 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ కవర్ చేస్తాం, ఇంకో 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇటువంటి రెస్ట్ అనుకోలేదు. ఇంకా ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర స్టే చేస్తున్నాం చెప్తాను. మార్నింగ్ నాకు డౌట్ కూడా ఉంది, అప్పుడు వెళ్తున్నప్పుడు అనిపించింది వెళ్తామని చెప్పని. అలాగే ఎంత కష్టపడి వస్తే మళ్ళీ ఇక్కడ వాటం జస్ట్ ఇంకో 1 అవర్ అయితే చాలు, వెళ్ళిపోయే వాళ్ళం కదా. సో సాడ్, హోప్ తగ్గేటంత వరకు వెయిట్ చేయాలి. 6:30 అవుతుంది టైం, తగ్గేకి ఇంక స్టార్ట్ అవుదాం. ఇక్కడే పెట్రోల్ బంక్లోనే ఫ్యూయల్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఫుల్ చేసుకొని బయలుదేరుదాం. ఓకే సీ యూ గాయ్స్. మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది, వర్షం చింతకి మరి తగ్గినట్లు లేదు. మొబైల్ డేటా కూడా అయిపోయింది, సో ట్రిప్ కనెక్ట్ అవ్వట్లేదు, మరి చేసేది ఏం లేదు. సో ఇంకా తడుస్తూ వెళ్ళటమే. సో ఇట్లా 30 కిలోమీటర్స్ స్పీడ్లో పోవడం, వైజర్ వేస్తుంటే రోడ్డు సరిగ్గా కనిపించట్లే, వైజర్ తీస్తే చినుకులు టక 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 అని మొహానికి కొట్టేస్తున్నాయి. గ్లౌస్ కూడా ఆల్మోస్ట్ తడిసిపోయి, ఇంకా తడి గ్లౌస్ తో ఇంకా డ్రైవ్ చేయడం కష్టం. సో గ్లౌస్ కూడా తీసేశాను. సో ఇంకా అంచనా మీద జాగ్రత్తగా వెళ్ళిపోవటం. ఇంకా ఫాగ్ లైట్స్ కూడా లేవు, నిన్నే మాట్లాడుకున్నా ఫాగ్ ల్యాంప్స్ కోసం. నైట్ జర్నీ సెలెక్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి, నాకు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ రాకపోతే చాలు అండి, అంతకు మించి టైంలో కావాల్సింది ఏం లేదు. అరే బాబు ఏమిరా మీరు, నా చెయ్యలు పూర్తిగా ముద్దుగారిపోతున్నాయి అట్లా ఉన్నాయి ఇప్పుడు. నాకు మీకు రోడ్డు ఏమైనా కనిపిస్తున్నా లేదో కూడా నాకేం తెలియట్లేదు అసలు, నాకైతే ఏం కనిపించట్లేదు. ఈ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి కదా రోడ్డు పైన, వాటి అంచనా మీద పోవటమే. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా చేసినా ఇంకా కుదిపేస్తుంది బండి. నా బ్యాక్ సైడ్ బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ ఉంది, నాకు చాలా భయంగా ఉంది తడిసిపోద్దేమో అని చెప్పి. నిన్న నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, నా వింటర్ లైనర్ దానిపైన కప్పేసా అయిపోయి సూష్ అయిపోయి.
చూసుకొని కథం ప్యాంట్ తడిసే అరే బాబు వీళ్ళ పని బాగుంది నిజంగా చెప్తున్నా మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు పాపం వాళ్ళు ఆ కుర్రోడు ఏదో చెప్తున్నాడు కెమెరా కోసం అనుకుంటా నా ఫ్రెండ్లోకి వాటర్ పోతుంది ఇప్పటికే కూర్చోలేకపోతున్నా ఇకపై ఇంకా లేదు చచ్చినట్లే ఇంకా నీకు అంటున్నారా ఇంకా కష్ట బెలగాం 47 కిలోమీటర్స్ అండి బెలగా 9 కిలోమీటర్స్ వచ్చాం నాకు బోర్డు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది మన వెళ్తుంది కరెక్ట్గానే కాదా అని చెప్పేసి బోర్డ్స్ చూసుకొని వెళ్ళొచ్చు లేదంటే ప్రాణం చచ్చిపోయినట్లు అయిపోతుంది నాకు బ్యాక్ పెయిన్ నొప్పి బండి అమ్మని తీయాల్సి వస్తుంది ఏం కనిపించట్లేదు క్లియర్ విజిబిలిటీ ఉంది ఉంది అన్నాను ఇప్పుడు ఏ విజిబిలిటీ లేదు వెలగా రైట్ అట్లా డ్రైవింగ్ చేస్తాం నాకు ఏం తెలియట్లేదు అసలు ఏదైనా బండి దగ్గరకు వచ్చేసరికి ఇంకా నాకు కంగారు పెట్టేస్తుంది ఈ రిఫ్లెక్టర్స్ లేదని అంటే ఇంకా నా డ్రైవింగ్ చేయడానికి నా వల్ల కాకపోదని ఈ రోడ్డు పైన రిఫ్లెక్టర్స్ కన్నా ఎంతో కొంత నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను లేదంటే అస్సలు లేదు 80 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ అంట నేను జస్ట్ 40 క్రాస్ అవ్వలేకపోతున్నా ఆ ట్రావెలింగ్ హిస్టరీ అంత పెద్దది లేకపోయినా నా నా డ్రైవింగ్ జర్నీలో ద వరస్ట్ డే ఇది సీరియస్లీ మొత్తం తుల్లించుకుంటున్నాను నేను దగ్గరికి వచ్చినంత వరకు ఏం కనిపించట్లేదు అసలు ఇప్పుడు నా ప్యాంట్లో నాకు తెలిసి ఒక లీటర్ నీళ్ళు ఉంటాయి లీటర్కి పైగా ఉంటాయి 2 లీటర్ నీళ్ళు ఉంటాయి నా ప్యాంట్లో మొత్తం తడిచిపోయింది ప్యాంట్ షూస్ ఆహా రైల్ లైనర్ కూడా లేదు రైల్ లైనర్ కూడా వేయలే కాయస్ బ్యాటరీ పవర్ కూడా తక్కువగా ఉంది అది లాస్ట్ బ్యాటరీ అది కూడా 1% మోర్ దెన్ 1/2 అయిపోయి ఉంటుంది పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాం కానీ అక్కడ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం ఆల్రెడీ 1/2 అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఇంకా ఉంటే ఇంకా 1% ఉంటుంది సో మీకు ఏమైనా కొత్తగా కనిపిస్తే మీకు చూపిస్తాను ఐ మీన్ అదే సిటీ దగ్గరగా వెళ్ళేటప్పుడు చూపిస్తా మీకు అప్పటి వరకు మీరు కూడా కొంచెం సెలవు తీసుకోండి నాకు కూడా సెలవు ఇప్పించండి కొంచెం గాయస్ వర్షం అయితే తగ్గింది చిటికలతో చిన్న చిన్నవి పడుతున్నాయి బట్ రోడ్డు అయితే అస్సలు కనిపించట్లేదు అట్లీస్ట్ స్ట్రీట్ లైట్స్ ఉన్నా కొన్ని బాగున్నాయండి ఒక 200 మీటర్లు ఒకటి పెట్టినా సరిపోని అసలు మినిమం ఒక్క స్ట్రీట్ లైట్ అనేది లేదు ఇక్కడ అస్సలు నా కార్ అయితే పనిచేయట్లేదు అసలు ఎట్లా బ్రేక్స్ తొక్కుతున్నానో కూడా తెలియట్లేదు 60 కిలోమీటర్స్లో 40 కిలోమీటర్స్ మెల్లికి వచ్చేసాం ఇంకా జస్ట్ 20 కిలోమీటర్స్ క్షేమంగా తీసుకెళ్ళిపోదేమడా గాయస్ ట్రిప్ వచ్చేసి ఆన్ చేసా ఇంకా 15 కిలోమీటర్స్ చూపిస్తుంది ప్రతి క్లాస్ దగ్గరికి నేను ఆల్రెడీ లాడ్జ్ ఉంటాను పుట్టక దగ్గర దగ్గర ఆగేటప్పుడు బుక్ చేస్తాను లాడ్జ్ 700 పడింది లాడ్జ్ డీటెయిల్స్ ఆల్రెడీ ముందు ఆ లాడ్జ్లోనే స్టే చేస్తాను లాస్ట్ టైం కూడా సిటీలో ఒక 11 కిలోమీటర్స్ ఉంది ఇంకా 15 కిలోమీటర్స్ లాడ్జ్ దగ్గరికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ గేట్ అండి బలగం ఎయిర్పోర్ట్ ఏట్రా చెప్పరా ఎట్రా అడ్రస్ ఇవ్వాలి హాయ్ ఏం చెప్పాలి బలగా ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చిందా హాయ్ చాలా రోజులకి మాకు సందులన్నీ తిప్పి తిప్పి చెప్పింది అది ఇంకా రూమ్కి ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు బట్టలు పడినట్లుంది నాకైతే బా చచ్చిపోతున్నాను నేను బట్టల్లో ప్యాంట్ అయితే పుట్టిన స్కిన్కి అంటేస్తుంది ప్యాంట్ 10:15 స్టార్ట్ అయ్యాను 9:15 అవుతుంది ఇంకా రూమ్కే చేయకూడదు ఇంకా ఆల్మోస్ట్ 11 అవర్స్ జర్నీ అండి ఏంటి అసలు ఇది ఉద్యోగనా ఓకే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక కిచెన్ ఒకటి దోసెస్ పానీపూరి హెవ్లెట్ ఉంది చీకటి వలన మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను రోడ్డు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దానిపైన చేయలేకపోతున్నాను ఇప్పుడు అమ్మ వచ్చారా ఫైనల్గా చాలా రోజులు అవుతుంది చాలా వచ్చింది ఇక్కడికి వచ్చి ఫిబ్రవరి ఏ మూసీలేదు ఇది ప్రతీక్ లాడ్జ్ ఓఎస్ అది బంటి కాడ వస్తానన్నాడ్రా మూడు రోజులు పట్టింది అభిషేకం నుంచి 3 నైట్స్ పట్టింది అక్కడ ఆగా వచ్చేసి